ఎన్ని సంవత్సరాల నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక సంస్థ క్రమశిక్షణ గల సైనికుళ్ళ పార్టీలో పనిచేస్తున్నాం. ఈరోజు ఈ 8 సంవత్సరాలు మేము పార్టీలో పనిచేస్తున్నందుకు మాకు తగిన గుణపాఠం పరాభవం చెప్పారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఏనాడు పదవుల కోసమో లేదా ధనార్జన కోసమో ఇవాళ మీరు ఎవరికైతే టికెట్లు ఇస్తున్నారో వాళ్ళలాగా బార్ షాపులు, వైన్ షాపులు, రెస్టారెంట్లు అమ్మి అందులో కల్తీ మద్యం అమ్మి అమాయకుల ప్రాణాలతో చెలగాడిన కుటుంబం కాదు మాది. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు 1000 కోట్లు 1000 కోట్లు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక సమాజంలో ఎలా బతకాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, పేద ప్రజల పట్ల ఏ విధంగా మనం వ్యవహరించాలని ఒక ఉన్నత ఆశయాలని మాకు నేర్పించిన వ్యక్తులు మా తండ్రి సోమనాథ్ చిలుకరావు, మా బావ వంగవీటి మోహన్ రంగారావు మా పెద్దండ్రి. ఆయన అడుగు చాడల్లో ఆయన ఆశయాల్లో మేము పనిచేస్తున్నాం. మేము ఇన్ని సంవత్సరాలు పార్టీలో పనిచేసేందుకు సిగ్గుతో ఇవాళ తల ఉంచుకునే పరిస్థితి మాకు ఇవాళ కల్పించారు. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మా తమ్ముడికి కాల్ చేశాను, రంగగారు అబ్బాయి రాధాకృష్ణకి, అది ఫోన్ అందుబాటులో రాలేదు. మీరెవరండి? మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. మేము మిమ్మల్ని ఏనాడు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ లేకపోతే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏనాడు మేము పదవుల కోసమో లేకపోతే నాకు ఆ వర్కులు చేసి పెట్టి ఈ వర్కులు చేసి పెట్టని పైరులు ఏనాడు చేసుకోవాలా? మా కుటుంబాల పరిస్థితి కాదు. ఇవాళ కేవలం ఒక వంగవీటి మోహన రంగా గారు అంటే ఒక బ్రాండ్ అది. అది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశం ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వ్యక్తులు కానివ్వండి, అలాగే ఇతర దేశాల్లో ఉన్న అనేక మంది వంగవీటి అభిమానులు ఉన్నారు. ఈరోజు అటువంటి కుటుంబంలోని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాడి ప్రాణాలర్పించిన, గాంధీ మార్గంలో ప్రాణాలర్పించిన వంగవీటి మోహన రంగా గారి కుటుంబం సంబంధించిన అలా కుమారుడు వంగవీటి రాధాకృష్ణని ఇవాళ పక్కన పెట్టేసి ఎంతోమంది అమాయకులైన ప్రజలను ఆ బారిలో కల్తీ